हरि अभवाय मनोभवाय ते जलजातोदर संभवाय च जगतां प्रभवाय साक्षिणे गुरुवर्याय नमो नमः। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। नीलातुंगसनगिरितटी सुप्तमुद्भोज्य कृष्णं पाराद्यं स्वं श्रुतिसतसिरसिद्धमज्ञापयन्ती स्वोच्छिष्टायां शजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदातस्यै नमइदमिदं भूयैवास्तु भूयः। श्री गुरुभ्यो नमः। प्रिया भगवद्बंधुवुलारा, ఆండాళ్ళు గోపిక, మిగిలినటువంటి గోపికలు కృష్ణయ్యని మేల్కొల్పుతూ నందుడి ఇంటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి నందాదరుని మేల్కొల్పి నిన్నటి రోజున లక్ష్మీనారాయణ తత్వమైనటువంటి నీలాదేవిని ఆశ్రయించి ఆ నీలాదేవి ద్వారా కృష్ణయ్యని మేల్కొల్పాలి అని అనుకున్నారు కదా. అయితే ఈ పిల్లలకి కృష్ణయ్య అంటే ఎంత ఇష్టము అంటే చాలా ఇష్టము వాళ్ళకి. ఇక కృష్ణయ్యతోనే లోకం అన్నమాట. ఏది చేసినా కృష్ణనామమే పలుకుతూ ఉండేవాళ్ళు. వీళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి అది కొంచెం గిట్టేది కాదు. ఎప్పుడు కృష్ణ 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 కృష్ణుడు అని చెప్పి అంటూ ఉన్నారు అని చెప్పి ఒక గోపిక ఇంట్లో వాళ్ళ అత్తగారు ఏం చేసిందా అంటే ఎప్పుడు ఈ అమ్మాయి కృష్ణుడి వెనకే తిరుగుతూ ఉంది, కృష్ణుడితోటే మాటలే మాట్లాడుతూ ఉంది, ఈ అమ్మాయికి ఏదైనా ఒక పని చెప్పాలి అని చెప్పి పని చెప్తే ఆ పనిలో పడి ఈ కృష్ణుడి ధ్యాస మర్చిపోతుంది అని చెప్పి చక్కగా పాలు పెరుగు వెన్న నెయ్యి అన్నీ కూడా బుట్టకి ఎత్తి మధురలో అమ్ముకు రమ్మని పంపించిందట. వీళ్ళ వృత్తి అదే కాబట్టి మధురలో అమ్ముకు రమ్మని పంపించిందట. ఈ అమ్మాయి గంపని తలని పెట్టుకుంది. పెట్టుకొని తలపైనైతే పాలు పెరుగు వెన్న నెయ్యి ఉన్నటువంటి గంప ఉంది, కానీ తలలో ఉన్నటువంటి తలంపులైతే కృష్ణయ్యవే కదా. ఇక ఈ అమ్మాయి ఆ గంపను నెత్తన పెట్టుకొని మధుర నగరంలో ఉన్నటువంటి వీధులలో తిరుగుతూ పాలమ్మ పెరుగమ్మ అని చెప్పి అమ్మాలి కదా, పాలు పెరుగు వెన్న నెయ్యి అని చెప్పి. కానీ గంపలో ఉన్నటువంటి వస్తువుల విషయం మర్చిపోయి ఏదైతే తలంపులలో ఉన్నటువంటి ఆ కృష్ణనామం ఉందో ఈమె ఆ వీధులలో తిరుగుతూ కృష్ణ మాధవ గోవింద ద్వారకానాయక అని చెప్పి అంటూ ఆ కృష్ణనామాలు పలుకుతూ తిరుగుతూ ఉన్నదట. అంటే నువ్వు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా భగవంతుడు అనేవాడు ఏం చేస్తాడు అంటే తన నామాన్నే పలికిస్తూ ఉంటాడు. నీ మదిలో ఉండి నీ హృదయంలో ఉండి ఎప్పుడు మనం ఈ పరమాత్మని గుర్తించినప్పుడు, పరమాత్మ యొక్క అనుభవంలో మనము కూడినప్పుడు పరమాత్మయే తప్ప అన్యమైనటువంటి వస్తువుల పట్ల మనకు మనసు రక్తి ఉండదు అని చెప్పి ఇక్కడ ఈ గోపిక వృత్తాంతం తెలియజేస్తుంది. ఈమె అత్తగారు చెప్పినటువంటి మాటని పాటించడానికి, పెద్దలు చెప్పిన మాటని వింటాం కాబట్టి మాటని పాటించడానికైతే గంపని నెత్తిన పెట్టుకుని వెళ్ళింది, కానీ తలంపులలో ఉన్నటువంటి కృష్ణనామాన్ని మాత్రం వీడలేక పాలు పెరుగు అనకుండా కృష్ణనామాలను సంకీర్తన చేస్తూ వీధులలో తిరుగుతూ ఉన్నదట. అలాంటి భక్తి కలిగినటువంటి పిల్లలు కదా వీళ్ళంతా. వీళ్ళకి ఎవరిని చూసినా కూడా ఆ కృష్ణుడే గుర్తొస్తూ ఉన్నారు. నిన్న నీలాదేవి తలుపు తీసినా కూడా ఆమెను చూస్తూ ఆ కృష్ణనామాన్నే పలకాలి, నీ బావ యొక్క పేరును పాడాలి అని చెప్పి ఆమెతో అంటూ ఈ ఏదైతే ఈ నీలాదేవి తలుపు తీయడానికి ఇంకా సంకోచిస్తూ ఆమె నిద్ర లేవలేదు, ఆమెను చూస్తూ కొంచెం పరుషంగా అంటే మేమందరం ఇంత వియోగాన్ని అనుభవిస్తూ ఉంటే నువ్వు మాత్రము కృష్ణ విరహాన్ని ఒక క్షణం కూడా ఓర్చలేకుండా ఆ కృష్ణుడిని వదలకుండా నువ్వు రాకుండా ఆయనని వదలకుండా అలా అనుభవిస్తూ ఉన్నావు, ఇది చాలా దోషం కదా అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ మాటలన్నీ అమ్మ నీలాదేవి వింటూ ఉన్నారు. వింటూ ఆమె అరే చిన్నపిల్లలు కదా ఏదో తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటారు, వయసు జ్ఞానం అనేది కొంచెం పనిచేయాలి కదా అని చెప్పి ఆ తల్లి అనుకుంటూ ఉంది. అంతే కదా, తల్లి ఎప్పుడు కూడా పిల్లలు ఎన్ని మాటలు ఎదురు మాట్లాడినా ఎంత పరుషంగా మాట్లాడినా కూడా మనసును ఉంచుకోదు, కోపాన్ని పైకి నటిస్తుంది కానీ మనసులో మాత్రం కొంచెం కూడా ఉంచుకోదు.
పిల్లల మీద ఎనలేని వాత్సల్యం తల్లికి ఉంటుంది. అలా ఇక్కడ నీలాదేవి పిల్లల మీద ఎనలేని వాత్సల్యంతో, ఇప్పుడు గనక నేను నిద్రలేచి తలుపులు తీశాను అనుకో, ఈ కృష్ణుడు ఏదైతే నిద్రిస్తూ ఉన్నారో ఈయనకి సౌలభ్యం కాని సమయంలో మనం ఆయన్ని ఏదైనా అడిగాము అనుకో, ఈ పిల్లల విషయము పని అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఎందుకులే, చక్కగా సమయం చూసి కృష్ణయ్యని మేల్కొలిపి వీళ్ళని లోపలికి ప్రవేశపెట్టి వీళ్ళు అడిగేటువంటి అన్నీ ఇప్పించుదాము అని చెప్పి అమ్మ మాట్లాడకుండా మరలా పడుకున్నది. అలా పడుకున్నటువంటి నీలాదేవిని వీరు గమనించారు. అరే అరే, మనం అమ్మని ఇంత నిద్రలేపినా కూడా నీలాదేవి మేల్కొన్నట్లే చూసావా? సాటి స్త్రీ యొక్క కష్టాన్ని సాటి స్త్రీ అర్థం చేసుకోవాలి కదా. అయినా నీలాదేవి మేల్కొనట్లేదు. కాబట్టి మనకు, మనం ఎవరి కోసం వచ్చాము? ఆ శ్రీకృష్ణుడి కోసమే వచ్చాము. కాబట్టి కృష్ణనామాన్నే మనము కీర్తిస్తూ ఆ కృష్ణుడినే నిద్రలేపుదాము అని చెప్పి ఈ రోజున మరలా కృష్ణుడిని మేల్కొలపడానికి సంసిద్ధులవుతున్నారు. అంటే వీళ్ళలో ఉన్నటువంటి భక్తి అనేటటువంటి త్వర ఏదైతే ఉందో, భగవంతుడి పట్ల ఉన్నటువంటి భక్తి అనేటువంటి త్వర ఎప్పుడైతే మనలో బాగా ఎక్కువవుతుందో, భగవంతుడిని చూడకుండా క్షణం కూడా ఓర్చుకోలేము. అంటే క్షణకాలం ఆలస్యం కూడా ఈ ఆత్మలు సహించలేవు. అలాంటి త్వర ఉండాలట పరమాత్మ పట్ల మనకు. ఇక్కడ ఈ అమ్మాయిలు ఏదైతే ఆమె తలుపు తీయట్లేదు, సరే ఇంకా ఎంతకైనా ఇంకా ఆలస్యం ఎందుకు చెయ్యాలి, కృష్ణయ్యని నిద్ర లేపేద్దాము మనము అని చెప్పి మరలా మనసు మార్చుకుని కృష్ణయ్యని లేపడానికి సంసిద్ధులవుతున్నారు. ఈ పాశురంలో కృష్ణయ్యని నిద్ర లేపుతూ ఏమేమంటున్నారో చూడండి. ముప్పత్తు మూవరమరర్కుమును సెండ్రు కప్పం తవిర్కుం కలియేతు ఇలాయ్ செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமரங்கள் நப்பெண்ணை நங்காய் திருவே துயிலாய் உக்கமும் தட்டொழியும் தந்துன் மணாளனை இப்போ தேயம்மை நீராட்டேலோரெம்பாவாய் அனு செப்பி ஈரோஜு பாசுரான் நம்ம அந்திஸ்து ஆண்டாள் தள்ளி அங்கோதா தள்ளி ஈரோஜு பாசுரம்ல மனக்கு ஏம் நேர்பிஸ்துனாரோ తెలుసుకుందాం. ముప్పత్తు మూవర్ అమరర్కు మునుసెండ్రు కప్పం తవిర్కుం కలియే తుయిలడాయ్ అని చెప్పి ముందుగా కృష్ణుడిని నిద్రలేపుతూ ఉన్నారు. 33 కోట్ల దేవతలు ముందుగా పోయి నిన్ను శరణు కోరి ముందు ముందు పోయి ముందు పిలిచిన పిలవగానే వారి యొక్క పిలుపు విని వినకుండానే అసలు వాళ్ళు వస్తున్నారని తెలియగానే వాళ్ళకి ఏం ఆపద కలిగిందో అని చెప్పి వాళ్ళందరికీ ముందు నువ్వు నిలుచుని వాళ్ళని కాపాడినటువంటి ఓ బలశాలి అని చెప్పి పిలుస్తున్నారు. అంటే దేవతలకి ఎప్పుడు ఏ యుద్ధం వచ్చినా కూడా, వాళ్ళకి రాక్షసులు ఎప్పుడు ఆ దేవతలపైన యుద్ధం చేసినా కూడా వీళ్ళంతా కూడా పరిగెట్టేది శ్రీ మహావిష్ణువు దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్ళి పాహిమాం రక్షమాం బాబు అని చెప్పి శరణు కోరుతూ ఉంటారు కదా. వీళ్ళు శరణు కోరి కోరక ముందేనే ఆయన తన శంఖ చక్రాలను ధరించేసి చక్కగా వెంటనే వాళ్ళందరికన్నా ముందు వెళ్ళిపోయి వాళ్ళని కాపాడుతూ ఉన్నారు కదా. అలా నువ్వు అందరినీ కాపాడేటువంటి, ముందు ముందే అందరినీ కాపాడేటువంటి వాడివి కదా, దేవతలందరికీ ముందు నుంచునేటువంటి వాడివి. 33 కోట్ల దేవతలు వచ్చి నిన్ను శరణు కోరి కోరక ముందేనే నువ్వు వారిని కాపాడుతూ ఉన్నావు కదా అన్నారు. మనకు 33 కోట్ల మంది దేవతలు అని చెప్తూ ఉంటారు కదా, 33 కోట్ల మంది దేవతలని మనం లెక్కించామా? లేదు కదా. కానీ వాస్తవానికైతే 33 మంది దేవతలు అని చెప్పి మనకు పురాణాల ప్రకారం చెప్తూ ఉంటారు. వారు ఎవరయ్యా అంటే 8 మంది వసువులు, 12 మంది రుద్రులు, 12 మంది ఆదిత్యులు, అలాగే దేవవైద్యులు అశ్మీ దేవతలు 2. ఈ మొత్తము కలిపి 33 దేవతలు. ఈ దేవతలు 33కి ఏదైనా సరే ఆపద కలిగినప్పుడు, ఇంద్రాది దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆపద కలిగినప్పుడు వాళ్ళంతా కూడా వెంటనే పరుగు పరుగున వెళ్ళిపోయి శ్రీ మహావిష్ణువు శరణు కోరగానే ఈయన శరణు అభయం ఇచ్చి వెంటనే వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు. అలాంటి రక్షణనిచ్చేటువంటి నువ్వు, మాకు రక్షణనివ్వడానికి మేమందరము కూడా వాళ్ళు పరుగున వచ్చి రాగానే వాళ్ళకి రక్షణ ఇచ్చేస్తున్నావే. వాళ్ళ అమరులు, వాళ్ళకి మరణం లేదు, అయినా కూడా వాళ్ళని నువ్వు రక్షిస్తూ ఉన్నావే. వెంట వెంటనే వెళ్ళిపోయి మరి మాకు చావు భయం కూడా ఉంది, అయినా కూడా మేము దాన్ని కూడా లెక్క చేయకుండా నీకు మంగళం పాడాలి అని చెప్పి ఈ మంచులో ఈ చలిలో ఇలా చిన్నపిల్లలు మేము వచ్చి తిరుగుతూ నిన్ను శరణు కోరుతూ ఉన్నాం, నిన్ను కీర్తిస్తూ ఉన్నాం కదా, మరి నువ్వు నిద్రలేవేంటి అని చెప్పి ఈ రోజున అంటూ కొంచెం పరుషంగా ఆయనని పొగుడుతూ అలానే
ఆయనని కొంచెంగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఈ పిల్లలు. ఓ కృష్ణ, నువ్వు రక్షించడానికి ఇంతమంది అని చెప్పి ఏమైనా సంఖ్య కావాలా ఏంటి? 33 కోట్ల మంది మంది ఉంటేనే కానీ, ఆ సంఖ్య ఉంటేనే కానీ నువ్వు లేచి రావా? 5 లక్షల మంది మీ గోపికలమి నీ వాకిట ముందు నిలిచిన ఉన్నాము. ఈ 5 లక్షల మంది గోపికలు చాలరా నీకు? 33 కోట్లు ఏమైనా పెద్ద సంఖ్య కావాలా అని చెప్పి అంటున్నారు. అంతేకాదు, నువ్వు ఏమైనా ఒక నియమం పెట్టుకున్నావా? బలవంతులని పురుషులనే రక్షిస్తాను కానీ అబలలను స్త్రీలను రక్షించరని ఏమైనా నియమం పెట్టుకున్నావా? ఎందుకంటే దేవతలందరూ బలవంతులు, వాళ్ళు పురుషులు, మేము స్త్రీలమే అబలలమే అని చెప్పి మమ్మల్ని రక్షించకూడదు అనుకుంటున్నావా? అలాగే వాళ్ళు నీ మీద ఒక రక్షించమని శరణు కోరినప్పటికీ సంపూర్ణ శరణాగతిని వాళ్ళు పొందట్లేదు. వాళ్ళు వాళ్ళ ప్రయత్నాన్ని సగం చేస్తూ నిన్ను సగం వాడుకుంటూ ఉన్నారు. అలాంటి సంపూర్ణ శరణాగతి లేని వారినే కానీ సంపూర్ణ శరణాగతిలో ఉన్నటువంటి మమ్మల్ని రక్షించకూడదని ఏమైనా నియమం పెట్టుకున్నావా? అంతేకాకుండా నిన్ను ఆశ్రయించి ఆ దేవతలు ఏదో ఒక ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. ఒకసారి స్వర్గలోకం మీదకి బలిచక్రవర్తి దండెత్తి వచ్చాడనో, లేదంటే ఏదైతే అమృతాన్ని చిలకాలి, అమృతం ద్వారా దేవతలకి అమృతతత్వం తెప్పించాలి అనో, లేదు ఇంకా రాక్షసులు ఎవరో వచ్చారు వాళ్ళని సంహారం చెయ్యాలనో, ఇలా ఏదో ఒక నెపంతో వాళ్ళు నీ దగ్గరకు శరణు కోరి వస్తున్నారు. మేము ఏ విధమైనటువంటి ఫలితాన్ని కాంక్షించకుండా నీ మీద ప్రేమతో నీ దివ్య సౌందర్య రూపాన్ని చూడాలని వచ్చేటువంటి మమ్మల్ని శరణు ఇవ్వకూడదని ఏమైనా నియమం పెట్టుకున్నావా? అంతేకాదు, చంపినను చావని అమరులకు సాయపడే నువ్వు అసలు నిన్ను విడిచి బ్రతకలేనటువంటి మాకు శరణు ఇవ్వకూడదని ఏమైనా నియమం పెట్టుకున్నావా? నిన్ను యుద్ధంలో ఈ దేవతలందరూ నిన్ను యుద్ధంలో ముందు ఉంచి వారి వెనక నుంచొని శత్రువుల బాణాలు నీకు తగిలేట్లుగా చేస్తూ వచ్చేటువంటి ఆ దేవతలను రక్షించడమే కానీ, అరే ఎంత అమృత స్వరూపుడమైనటువంటి నువ్వు బయటికి వస్తే ఎలాంటి దృష్టి దోషం తగులుతుందో అని చెప్పి నీకు మంగళాశాసనం చేయాలనుకునేటువంటి మాలాంటి అమాయకులని నువ్వు రక్షించవా? అంతేకాదు, అమృతం సాధించాలి అనేటువంటి మిషతోటి అమృత స్వరూపుడమైనటువంటి నిన్ను విస్మరించి ఏదో ఒక పదార్థం కోసం, అసలు నీకన్నా అన్యమైనటువంటి పదార్థం ఏది సృష్టిలో ఈ ఉన్నతమైనది లేదు, అలాంటి నిన్ను విస్మరించి అమృతం కోసం, అమృతం సాధించడం కోసం నిన్నే సాధనంగా వాడుకుని నీ వీపు పైన ఆ మందర పర్వతాన్ని పెట్టి నలిపి నలిపి రాపడి చేసి చేసి నీకు శ్రమ కలిగించినటువంటి దేవతలనే రక్షిస్తావు కానీ అసలు నీకు ఏమాత్రము కష్టము ఉండకూడదు, దారకము పోషకము భాగ్యము అన్నీ నువ్వే మాకు అని శరణాగతి కోరినటువంటి మమ్మల్ని రక్షించవా? అంతేకాని సమర్థులకే కానీ అసమర్థులైనటువంటి వారిని రక్షించవా? ఓ కృష్ణ, నిన్ను పిలిచి అందరూ నీ పనులు చేయించుకునే వాళ్లే కానీ నీకు సేవలు చేయాలని వచ్చేటువంటి మమ్మలను రక్షించవా? నువ్వు మమ్మల్ని ఏదైతే వాళ్ళంతా నీ శరణు కోరి వచ్చి నిన్ను స్మరిస్తూ వచ్చి వెంటనే వాళ్ళ పని అవగానే నిన్ను మర్చిపోతారు, కానీ ఎల్లప్పుడూ నీ నామం చేస్తూ నువ్వు చూసినా చూడకపోయినా నువ్వు మాకు అలా కనపడితే చాలు అన్నట్లుగా నీ మీద ప్రాణాలు పెట్టుకున్నటువంటి మాలాంటి స్త్రీలను రక్షించవా అని చెప్పి చాలా కినుక వహించినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు అమ్మాయిలు. అంటే వీళ్ళు అడగడం అంతా కూడా చాలా ప్రేమగా చాలా గొప్పగా కీర్తించారు కదా, కీర్తించి కీర్తించి ఇంకా వీళ్ళు చిన్నపిల్లలు అయ్యేసరికి వీళ్ళలో కొంచెం అమాయకత్వం అనేది తొంగి చూస్తూ ఉంది. తొంగి చూస్తూ కొద్దిగా అలకను వహించి ఆ అలకతోటి ఈయన చేసినటువంటి గొప్ప పనులన్నిటినీ కూడా ఏదో వ్యంగ్యంగా చెప్తూ ఉన్నారన్నమాట. గొప్ప పనులనే చెప్తున్నారు, ఈయన ఏమనట్లేదు, గొప్ప పనులనే చాలా వ్యంగ్యంగా చెప్తూ ఉన్నారు. ఓ కృష్ణ, మేము అలా నిన్ను హింసించే వాళ్ళము కాదు, నిన్ను బాధ పెట్టే వాళ్ళము కాదు, మాకు ఎలాంటి భయము లేదు, మా భయము శత్రువుల వలన మాకు ఎలాంటి భయము లేదు, దేవతలకు కలిగినటువంటి ఆ రాజ్యం పోతుందేమో, ఈ సంపదలు పోతాయేమో, ఈ పదవి పోతుందేమో, శత్రువులు వస్తున్నారేమో అనేటువంటి భయం మాకు లేదు. అలాంటి భయం కాదు కృష్ణ మాకు ఉన్నది, నిన్ను చూసే నువ్వు నిద్ర లేచేటప్పుడు నీ నిద్రాకాలిక సౌందర్యాన్ని, నువ్వు నిద్రపోయేటువంటి ఆ సౌందర్యాన్ని మేము ఎక్కడ మిస్ అవుతామో అని చెప్పి నిద్రాకాలిక సౌందర్యానికి మంగళం పాడాలి అని చెప్పి మాత్రమే
మేము నీ దర్శనం కోసం వచ్చాము కృష్ణ అని చెప్పి ఈ అమ్మాయిలందరూ చాలా గొప్పగా చెప్తూ, నువ్వు మా కోసం కురుక్షేత్ర యుద్ధంలో చక్రం పట్టినట్లుగా చక్రం పట్టాల్సిన పని లేదు, ఓ మందర పర్వతాన్ని మోయవలసినటువంటి పని లేదు, అంతేకాదు ఏ విధమైనటువంటి కష్టము పడనక్కరలేదు, జస్ట్ నువ్వు అలా కనిపిస్తే చాలు కృష్ణ, నువ్వు అలా కనిపిస్తే నీ దివ్యమైనటువంటి నీ ముఖ సౌందర్యాన్ని చూసి మేమందరము కూడా ఆనందిస్తాము, కాబట్టి నీ ముఖ సౌందర్యాన్ని నీ దివ్యమైనటువంటి ఆ శరీరాన్ని నీ దివ్యమైనటువంటి సౌందర్యాన్ని చూసేటువంటి అదృష్టాన్ని మాకు ఇవ్వడానికి నువ్వు నిద్రలేచిరా అని చెప్పి వీళ్ళెంతో గొప్పగా ఆ స్వామిని కీర్తిస్తూ ప్రార్థిస్తున్నారన్నమాట. ఏదైతే ఆ ప్రార్థన చేస్తూ శప్పముడయ్యాయ్ తెరలుడయ్యాయ్ శక్తార్కు వెప్పం కొడుక్కుం విమలా తూయిలడాయ్ అంటే, చాలా గొప్పదైనటువంటి బలం కలిగినటువంటి వాడు నువ్వు, ఎవరినైనా రక్షించగలిగినటువంటి గొప్పదైనటువంటి బలం కలిగినటువంటి వాడువు, అలాంటి బలం కలిగినటువంటి నువ్వు శత్రువులకు ఏదైతే మాకు శత్రువుల వలన భయము అనేటువంటి జ్వరం ఉంటుందో ఆ భయము అనేటువంటి జ్వరాన్ని తొలగించేటువంటి గొప్ప పరాక్రమశాలివి ఓ కృష్ణ నువ్వు అని చెప్పంటున్నారు. శత్రువులకు కూడా భయము జ్వరము అనేది కలిగించగలవు, మాకు భయజ్వరము అనేటువంటి దాన్ని తొలగించగలవు, అట్లాంటి వాడివి నువ్వు, ఎలాంటి వాడివి, నిన్ను నువ్వు రక్షించుకుంటూ ఇప్పుడు దేవతలతోటి యుద్ధానికి వెళ్ళినప్పుడు రాక్షసులు వేసేటువంటి ఆయుధాలు శస్త్రాలు అస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుంచి నువ్వు నిన్ను రక్షించుకుంటూ ఉన్నావు, అలానే నీ చుట్టూ ఉన్నటువంటి నీ స్వజనాన్ని రక్షిస్తూ ఉన్నావు, నీ స్వజనాన్ని రక్షించేటప్పుడు లోకానికి ఇబ్బంది కలగకుండా లోకాన్ని కూడా రక్షిస్తున్నావు. అంటే రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత, అంటే తనని తాను రక్షించుకుంటూ తన వారిని రక్షించుకుంటూ తన వారిని రక్షించుకునే క్రమంలో లోకానికి ఇబ్బంది కలగకుండా లోకాన్ని కూడా రక్షించేటువంటి సర్వరక్షకుడు నువ్వు. ఏ విధంగా అయితే రామచంద్రస్వామి తన ధర్మాన్ని రక్షించుకుంటూ తన ధర్మంలో తాను ఉంటూ స్వజనుల యొక్క ధర్మాన్ని రక్షిస్తూ స్వజనుల యొక్క ధర్మాన్ని రక్షించేటప్పుడు ఇతరుల యొక్క ధర్మానికి హాని కలగకుండా లోకానికి రక్షణ కలిగేట్లుగా లోక ధర్మాన్ని రక్షిస్తూ ఉండేవాడు, అలా ఇక్కడ ఈ అమ్మాయిలు అలాంటి వాడివి కదా నువ్వు, మరి అలాంటి గొప్పదైనటువంటి శక్తి పరాక్రమము కలిగినటువంటి వాడివి ఓ కృష్ణ. మరి ఆశ్రితుల విషయంలోనేమో అలాంటి బలాన్ని చూపించాల్సినటువంటి వాడివి కదా, మేమందరము కూడా చిన్నపిల్లలమయ్యా, చాలా బలహీనులం, అబలలం, స్త్రీలమి, మేము ఎన్ని రోజుల నుంచి ఈ ఉపవాసాలు చేస్తూ ఉన్నాము, నిన్ను చూడాలి అనేటువంటి ఒక కోరికతోటే ఉన్నాము, మరి నువ్వు మాకు ఏ విధమైనటువంటి బలాన్ని చూపించిన అవసరం లేదు, నీ దివ్యమైనటువంటి సౌందర్యాన్ని చూపించు చాలు, అదే నువ్వు ధర్మరక్షణ చేయడం, నీ దివ్యమైనటువంటి సౌందర్యాన్ని చూసి మంగళం పాడడమే మా ధర్మం, మా ధర్మాన్ని రక్షించడానికి నువ్వు మాకు కనిపించాలి, అది నీ ధర్మం అని చెప్పి ఇక్కడ చక్కగా స్వామి యొక్క శక్తిని చెప్తూ ఉన్నారు, బలాన్ని చెప్తూ ఉన్నారు. అంతేకాదు పరమాత్మకి ఎలాంటి వాళ్ళంటే గిట్టదయా అంటే, పరమాత్మకంటూ శత్రువులు ఎవ్వరూ ఉండరు, ఆయన అజాత శత్రువు, ఆయనకి శత్రువులంటూ ఎవ్వరూ ఉండరు, కానీ ఏదైతే తన భక్తుల పాలిట ఆపదని తలపెట్టాలి అని అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు నిజంగా ఆయనకి పరమశత్రువులట. తన భక్తులకి ఏదైనా సరే అన్యాయం చెయ్యాలని ఎవరైనా అనుకున్నప్పుడు వారిని శత్రువులుగా స్వీకరిస్తాడట పరమాత్మ. అలా నువ్వు ఎవరినైతే పాండవులను నీ భక్తులుగా స్వీకరించి నీకు శత్రుత్వం లేకపోయినా కూడా దుర్యోధనుని శత్రువుగా భావించావు, అలాంటి గొప్పదైనటువంటి ఆర్జవము కలిగినటువంటి వాడవు నువ్వు, నీకు శత్రుత్వ భావనలు లేకపోయినా కూడా అమాయకులైనటువంటి నీ భక్తుల్ని రక్షించడానికి నీకు లేనటువంటి శత్రుత్వాన్ని ఆపాదించుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాడవు. అలాగని శత్రువులను నువ్వేమైనా హింసిస్తావా అంటే ఎలాగైనా వాళ్ళందరూ వచ్చి నీలో చేరవలసిన వాళ్లే కదా, అలాంటి ఓ కృష్ణ నువ్వు నిద్రలేవవయ్యా అని చెప్పి చాలా గొప్పగా కీర్తిస్తూ ఉన్న ఈయన మాత్రం నిద్ర లేవట్లేదట. చూడండి పిల్లలు ఎన్ని రోజులుగా చక్కగా ఉపవాసాలు ఉంటూ మంచులో తడుస్తూ ఆ పైన తడుస్తూ కింద తడుస్తూ ముందు పాసరాలలో చెప్తారు, అలా తడుస్తూ వచ్చి ఒక్కొక్కరిని నిద్రలేపుకుంటూ చాలా మర్యాద పూర్వకంగా అందరినీ నిద్రలేపుకుంటూ వచ్చి అందరినీ ప్రార్థించి అందరికీ కూడా మంగళాశాసనం చేసి అమ్మని నిద్రలేపి అమ్మ కూడా లేవకపోయేసరికి మరలా ఈయన దగ్గరికి వచ్చి ఈయనని నిద్రలేపుతూ ఉన్నా కూడా కృష్ణే లేవట్లేదు.
వీళ్ళకి బాగా కోపం వచ్చింది, కొంచెం బాధ అనిపించింది. వెంటనే సరే ఈయన నిద్ర లేవట్లేదు, మనమే మరలా అమ్మనే నిద్ర లేపుదాము. అమ్మ అయితే ఎన్ని అన్నా కూడా అమ్మకి కోపం రాదు. ఇందాక మనం అమ్మని అన్ని మాట్లాడిన అమ్మకి కోపం వచ్చిండదు, అమ్మ కావాలనే నిద్ర నటిస్తూ ఉంటుంది. కాబట్టి అమ్మని ఇప్పుడు మనం ఆమె సౌందర్యాన్ని చక్కగా కీర్తిస్తూ మేల్కొలుపుదాం అంటున్నారు. చూడండి, పిల్లలు కూడా తల్లి ఏదైనా కొత్త చీర కట్టుకునో లేదంటే కొత్త నగలు వేసుకునో ఎక్కడికన్నా వెళ్ళడానికి రెడీ అయినప్పుడు చక్కగా అమాయకంగా దగ్గరికి, అమ్మ ఈ చీరలో ఎంత బాగున్నావో నువ్వు అంటారు. అది నిజం కానివ్వండి కానివ్వకపోనివ్వండి, ఆ అమాయకత్వపు ప్రేమతోటి తల్లి మురిసిపోతుంది, ప్రేమలో పండిపోతుంది, కురిసిపోతుంది, చాలా ఆనందపడిపోతుంది. వెంటనే బిడ్డని దగ్గరికి తీసుకుని చేతులతో ముద్దు పెట్టుకుంటుంది. అంటే తనలో ఆ సౌందర్యం ఉందో లేదో తనకి తెలియదు, కానీ ఆ బిడ్డకి కనిపించినటువంటి సౌందర్యానికి అమ్మ ప్రేమ అనేది పొంగిపోతుంది. ఇక్కడ ఈ పిల్లలు అలా తల్లి యొక్క సౌందర్యాన్ని కీర్తించాలి అనుకుంటున్నారు. అమ్మ సౌందర్యాన్ని మనం కీర్తించాము అనుకో, అమ్మకు మనం భలే నచ్చుతాం, మనల్ని దగ్గరకు తీసుకుని కృష్ణయ్యతో కూడి మనల్ని చక్కగా కలుపుతుంది అని చెప్పి వెంటనే ఈమె యొక్క సౌందర్యాన్ని కీర్తించడం మొదలుపెట్టారు. సెప్పన్న మెన్ములై సెవ్వాయి సిరిమరంగు నప్పిన్నై నంగాయ్ తిరువే తులిలాయ్ నప్పిన్నాయ్. ఈమెని నప్పిన్నాయ్ అని పిలుస్తూ ఉంటారు, ఈమె యొక్క పేరు అది. ఆ నప్పిన్నాయ్ నంగాయ్ తిరువే తొయిలడాయ్ అంటున్నారు. అంటే ఈమెకు చాలా ఉన్నతమైనటువంటి మాతృమూర్తి, అంటే మాతృమూర్తికి ఉండవలసినటువంటి గొప్ప అవయవ సంపద ఏదయ్యా అంటే హృదయ సంపద, వక్ష సంపద. తల్లి బిడ్డలని పోషించడానికి ఆ వక్ష సంపద అనేది ఉన్నతంగా ఉండాలి. కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశిని పోషించే తల్లి ఆ మహాతల్లి శ్రీ మహాలక్ష్మి. కాబట్టి ఆమె వక్ష సంపదని గొప్పగా కీర్తిస్తారు కవులు కానివ్వండి, మహర్షులు కానివ్వండి. వక్ష సంపదని, జగన సంపదని బాగా కీర్తిస్తారండి. ఇది మనం అవయవాలుగా తీసుకోకూడదు. ఇక్కడ వక్ష సంపద అంటే తన యొక్క బిడ్డల పాలిట ప్రేమ, తన భర్త పట్ల ఉన్నటువంటి ప్రేమ, రెండు ప్రేమలు. అలానే తన బిడ్డలని పోషించడానికి కావలసినటువంటి సంపద వక్ష సంపద. అలానే జగన సంపద, తన బిడ్డలని లాలించడానికి పాలించడానికి ఒళ్ళో పడుకోబెట్టుకోవడానికి మాతృమూర్తికి చక్కటి కటి సౌందర్యం ఉండాలి, ఆ సంపద బలంగా ఉండాలి. కాబట్టి బిడ్డలని మోయడానికి, కడుపున గర్భంలో బిడ్డను మోయడానికి కటి సంపద చాలా ఉన్నతంగా ఉండాలి. కాబట్టి ఆ కటి సంపదని వక్ష సంపదని బాగా కవులు వర్ణిస్తూ ఉంటారు. అది సౌందర్యాత్మకంగా మనం తీసుకుని అక్కడతోటి వదిలేసిన అంతర్లీనంగా ఉండేటువంటి ఆ భావం ఏంటయ్యా అంటే ఒక మాతృమూర్తిని చూపించడం, తన రాబోయేటువంటి తన బిడ్డలకి ఆ తల్లి ఆహారాన్ని సమకూర్చడానికి, అలానే ఆ బిడ్డను మోసేటువంటి శక్తిని కూడి ఉండడానికి ఈ రెండు సంపదలని చక్కగా మహర్షులు చెప్తూ ఉంటారు. అదే వర్ణనని మనకి ఏ దేవతా స్త్రీలను గురించి వర్ణించినా కూడా వాళ్ళ యొక్క విశాలమైనటువంటి వక్ష సంపదని, జగన సంపదని చెప్తూ ఉంటారు. అంటే ఆ తల్లి మనలందరినీ ఒళ్ళో పెట్టుకుని లాలించడానికి, ఆహారం ఇచ్చి స్తన్యం ఇచ్చి పాలించడానికి అనువుగా ఉండేటువంటి సంపదలు అన్నమాట. ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా తల్లి హృదయం తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి ఆమె యొక్క వక్ష సంపదని గొప్పగా కీర్తించారు. అలానే ఈ మంచి అందమైనటువంటి పెదవులు ఉన్నాయట. పెదవులు అంటే చూడగానే మనకు ముఖంలో పక్కన కనిపిస్తాయి, అవి మంచి మాటలను వినిపించేవి. నాలుక లోపల తిరుగుతూ ఉంటుంది, కానీ పెదవులు శబ్దాన్ని బయటకు తెస్తూ ఉంటాయి. నారాయణ శబ్దాన్ని మనకు బోధించడానికి, దివ్యమైనటువంటి సూక్తులను బయటికి తెప్పించడానికి, దివ్యమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించడానికి తల్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అనడానికి గుర్తుగా ఎర్రని పెదవులు కలిగినటువంటి దానా, సన్నని నడుము కలిగినటువంటి దానా అని చెప్పి నీలాదేవిని వర్ణిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఆ సన్నని నడుము కలిగి ఎత్తైనటువంటి ఉన్నతమైనటువంటి వక్ష సంపద కలిగినటువంటి ఆ తల్లి యొక్క హృదయ సీమలో ఉన్నటువంటి గుహలలో నిద్రిస్తున్నటువంటి బాలకిషోరమని చెప్పుకున్నాము కదా, నీలాతుంగ స్తనగిరి తటి సుప్త ముద్భోజ్య కృష్ణమని. ఈ తల్లి యొక్క ఉన్నతమైనటువంటి వక్ష స్థలం మధ్యన ఉన్నటువంటి ఆ గుహలలో నిద్రిస్తూ ఉన్నాడట ఈ బాలసింహం. అంటే అమ్మ యొక్క అపరిమితమైనటువంటి భక్తిలో ఆయన పరిపూర్ణంగా లీనమై ఉన్నాడు.
అమ్మ యొక్క ఆ పరిపూర్ణమైనటువంటి భక్తితోటి ఉన్నటువంటి తల్లి తన హృదయ సీమలో నిద్రిస్తున్నటువంటి కృష్ణయ్యని ఆమె నిద్రలేపాలి. వేరెవరూ నిద్రలేపడానికి వీలు కాదు. కాబట్టి ఆమెను కీర్తిస్తూ నీ హృదయ సీమలో నిద్రిస్తున్నటువంటి కృష్ణయ్యని మేల్కొలుపు అని అడుగుతూ ఉన్నారు. ఏదైతే ఈ నీలాదేవి ఉన్నదో ఈమెని వాళ్ళు గుర్తించారు. ఈమె నీలాదేవి అంటే వేరే ఎవరో కాదు, శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అంశయే. ఆ శ్రీ మహాలక్ష్మి నుంచే వచ్చినటువంటి అంశలు ఈ భూదేవి నీలాదేవి. కాబట్టి అమ్మ నువ్వు ఆ శ్రీ మహాలక్ష్మివే, ఆ శ్రీ మహాలక్ష్మిలాగా నువ్వు సంపూర్ణమైనటువంటి గుణ పరిపూర్ణురాలవు, అన్ని సమస్త గుణాలతోటి పరిపూర్ణమైనటువంటి దానవు. నీ గుణాల యొక్క అతిశయం చేత ఆ భగవంతుడు ఎవరైతే నీ ప్రియుడైనటువంటి కృష్ణుడు ఉన్నాడో ఆయన నిన్ను వదలలేక నీ యొక్క హృదయంలోనే నిద్రించాలి అనుకుంటున్నాడు. నీ గుణాల అతిశయం చేతనే ఆయన కూడా కీర్తించబడుతున్నాడు. నీ యొక్క కరుణ చేతనే ఆయన కూడా కీర్తించబడుతున్నాడు. నీ వల్లనే ఆయనకు అంత పేరు వస్తుంది, శ్రీనివాసుడు అని అంటున్నారు. కాబట్టి ఆయన యొక్క పేరుని నువ్వు ఇనుమడింప చేసేలాంటి దానివి నువ్వే. అలాంటి నువ్వు సీతగా వచ్చినప్పుడు ఇతర దేవతా స్త్రీల యొక్క కష్టాన్ని తెలుసుకుని వారి కోసం 10 నెలలు రావణుడి యొక్క చెరలో ఉన్నావు కదా, మరి అలాంటి మా కష్టాన్ని తెలుసుకుని నువ్వు ఒక్క క్షణము విరహాన్ని ఓర్చుకొని మమ్మల్ని కృష్ణయ్యతో కూర్చు అని అంటూ ఇక్కడ ఏదైతే చెప్తున్నారో అమ్మ యొక్క హృదయ సౌందర్యం. ఇందాక చెప్పుకున్నాం ఆ మాతృహృదయం ఎందుకు, మాతృ స్థానాన్ని పరిపక్వం చేయడానికి అవక్ష సంపదని చెప్తారు అని చెప్పి. ఇక్కడ హృదయ సౌందర్యం అంటే మన యొక్క ఈ అమ్మ దృష్టిలో ఏదైతే గోదాదేవి దృష్టిలో ఆమె చెప్తూ ఉన్నటువంటి భావన ఏంటయ్యా అంటే పరభక్తి పరాభక్తి. అది అంటే పరభక్తి అంటే అమ్మ ఇప్పుడు కూడా తన బిడ్డలని ఏదైతే భక్తులు ఉన్నారో వాళ్ళ పట్ల విపరీతమైనటువంటి వాత్సల్యం కలిగి ఉంటుంది. కాబట్టి భగవంతుడితోటి కూర్చి ఉంచడానికి పరభక్తి కలిగి ఉంటుందట, అంటే మన పైన వాత్సల్యాన్ని కలిగి ఉంటుంది. పరాభక్తి అంటే ఈ ఏదైతే పరమభక్తి ఉందో ఆ పరమభక్తి ఏంటయ్యా అంటే అమ్మ ఒక్క క్షణం కూడా భగవంతుని వదిలి ఉండలేదు. నిత్యానుపాయిని ఎప్పుడు కూడా నీడలాగా ఆయన వెంటే ఉండేటువంటి బంగారు తల్లి అన్నమాట. ఆయనని క్షణం కూడా వదలడానికి ఆమె ఇష్టపడదు. అలా పరాభక్తి పరమాభక్తి ఏదైతే తన యొక్క బిడ్డల పట్ల ఉన్నటువంటి వాత్సల్యము, భర్త పట్ల ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి పరమభక్తి ఏవైతే ఉన్నాయో అదే హృదయ సంపద. ఇక్కడ అలాంటి హృదయ సంపద కలిగినటువంటి నీలాదేవి ఈ భగవద్ విషయమును పరిపూర్ణంగా అనుభవించి ఆమె అంత అనుభవించినా కూడా ఆ అనుభవం నుంచి ఒక్క క్షణం విరహం వచ్చినా కూడా తట్టుకోలేనంత గొప్పదైనటువంటి పరమభక్తిలో ఉన్నదన్నమాట భగవంతుడి పట్ల. అది ఆమె యొక్క హృదయ సంపద. అలాంటి భక్తి కలిగినప్పుడు భగవంతుడు ఆ హృదయ సీమ నుంచి ఎందుకు మేల్కొంటాడండి, మేల్కొనడు కదా. అంత పరమమైనటువంటి భక్తి తన పట్ల, తన బిడ్డలైనటువంటి వారి పట్ల అంతటి వాత్సల్యపూరితమైనటువంటి పరభక్తి ఉన్నప్పుడు మరి భగవంతుడికి అదే కదా కావాల్సింది. తనని తన బిడ్డలని ప్రేమించడమే తల్లి చేయవలసినటువంటి పని. కాబట్టి ఆ పనిని సంపూర్ణమైనటువంటి గుణాలతో పరిపూర్ణంగా చేస్తున్నటువంటి తల్లి నీలాదేవి. అందుకని ఆయన ఆమె యొక్క హృదయ సీమలో చక్కగా నిద్రిస్తూ ఉన్నారన్నమాట. అలా ఉన్నటువంటి ఓ తల్లి మమ్మల్ని ఆయనతోటి కూడి ఉంచడానికి నిద్రలే, నువ్వు నిద్రలే అంటున్నారు. అంతేకాదు ఈమె యొక్క నడుము గురించి చెప్పారు. నడుము చాలా సన్నగా ఉంది అని చెప్పి, అంటే ఈ నడుము అనేది సన్నగా ఉంది ఎందుకు అంటే ఏదైతే ఇహలోకంలో ఉండేటువంటి ఈ లోకంలో ఉండేటువంటి సౌఖ్యాల పట్ల రక్తి లేకపోవడం, ఈ కింద లోకాలలో ఉండేటువంటి సౌఖ్యాల పట్ల రక్తి లేకపోవడం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం, కామ క్రోధాలన్నిటినీ త్యజించడం, అనన్య శరణత్వం అనేటువంటి ఏదైతే అకారత్రయం ఉందో ఆ మూడింటిలోనూ సంపూర్ణంగా భగవంతుడికి చెందినదానను అనేటువంటి గుణం కలిగి ఉండడం, ఈ దేని పట్ల కూడా కొంచెము కూడా రాగం లేకపోవడం, వైరాగ్యంతో ఉండడమే ఇక్కడ ఈ సన్నని నడుము. వైరాగ్యానికి సూచన ఇక్కడ సన్నని నడుము అన్నమాట. అంటే దేని పట్ల కూడా ఆసక్తి లేనటువంటి, ఒక్క భగవంతుడి పట్ల తప్ప దేని పట్ల అనురక్తి లేనటువంటి ఆ తల్లి యొక్క నడుముని సన్నగా ఉన్నటువంటి నడుము కలిగినటువంటి దాన ఓ నీలాదేవి నిద్రలే అని చెప్పి ఆమె యొక్క అవయవ సౌందర్యాన్ని చక్కగా పిల్లలు కీర్తిస్తూ ఉన్నారు. అంతేకాదు నీ పేరు నీలాదేవి కదా, నువ్వు ఏంటయ్యా అంటే నీకు పొందదగినది భగవంతుడి యొక్క ప్రేమ.
ఆమె పొందాలనుకునేది ఎప్పుడు కూడా భగవంతుడితోటి అనుభవం. అలానే ఆమె పొందించాలి అనుకునేది కూడా, మనందరికీ కూడా ఆమె పొందించాలనుకునేది భగవంతుడి యొక్క అనుభవమే. భగవంతుడి అనుభవాన్ని పొందించగలిగిన దానువు నువ్వే, పొందేటువంటి దానువు నువ్వే. అలాంటి ఓ తల్లి మమ్మల్ని అందరినీ కూడా నిద్ర సంతోషపెట్టడానికి నువ్వు నిద్ర లేచిరా అనగానే, ఇక తల్లి ఎప్పుడైతే పిల్లలు అంత గొప్పగా కీర్తించారో చెప్పుకున్నాం కదా, అమ్మ సౌందర్యాన్ని కీర్తించగానే తల్లి మురిసిపోతుందని, ఇక ఆ ప్రేమను దాచుకోలేదు. వెంటనే ఈమె లోపల నుంచి సమాధానం చెప్పింది, అరే రే పిల్లలు, నేను నిద్రపోవట్లేదు, మీకేం కావాలో చెప్పండి, కృష్ణయ్య లేవగానే అవి నేను మీకు ఇప్పిస్తాను, మీకేమేం కావాలో చెప్పండి అని చెప్పి లోపల నుంచి చాలా ప్రేమగా ఆ ఎర్రని పెదవుల నుంచి చక్కటి కరుణపూరితమైనటువంటి ప్రేమపూరితమైనటువంటి మాటలను పలికింది లోపల ఉన్నటువంటి నీలాదేవి. వీళ్ళు వెంటనే చెప్తున్నారు, ఉక్కమం తట్టొళియం తందన్ మణాలని ఇప్పోదే ఎమ్మే నీరాట, అంటే మాకు దిశన కర్ర కావాలి, అర్థము కావాలి అని అడుగుతున్నారు. ఇంతవరకు వచ్చి ఈ పిల్లలు అమ్మ చేత కోరుకుంటున్నటువంటి సాధనాలు ఏంటయ్యా అంటే విసనకర్ర, అర్థము అట. విసనకర్ర చక్కగా మనకి ఏదైనా సరే బాగా చెమటలు పట్టినప్పుడు విసురుకుంటుంటే ప్రాణానికి హాయిగా ఉంటుంది కదా, అలాంటి విసనకర్రని అలానే ఈ అద్దాన్ని అడుగుతూ ఆ రెండిటిని ఇచ్చి నువ్వు ఆ రెండిటితో పాటుగా నువ్వు కూడా ఉండి కృష్ణయ్యతో కూడి మమ్మల్ని స్నానం చేయించు అంటున్నారు. అంటే నువ్వు కూడా ఉండి మాతోటి కృష్ణ సమాగమము, కృష్ణ సంశ్లేషణము చేయించు అంటున్నారు. స్నానము అంటే ఇక్కడ బాహ్య స్నానము కాదు, స్నానము అంటే భగవంతునితో కూడి ఉండడం, ఆయనతోటి కలవడం, ఆయన దగ్గరే ఉండడం, ఆ అనుభవాన్ని మాకు అందించు అని చెప్పి ఇక్కడ ఎప్పుడైతే అంటూ అమ్మ త్వరగా చేయించు, ఎందుకంటే ఈ పెద్దల యొక్క నిర్ణయం ఎంతసేపు ఉంటుందో తెలియదు, వాళ్ళు ఎప్పుడూ మరలా వచ్చి ఇంటికి వచ్చేయండి అని మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోతారేమో అని మాకు భయంగా ఉంది, కాబట్టి నువ్వు త్వరగా నిద్రలేచి ఆ అద్దము విసనకర్ర ఇప్పించు అని చెప్పి చెప్తూ, ఇన్నాళ్ళ నుంచి ఉపవాసాలు చేస్తున్నటువంటి మా శరీరాలను చూడు, మా శరీరాలు ఎంత చిక్కుపోయాయో చూడు, ఈ చిక్కుపోయినటువంటి దేహాలను చూసి నువ్వు కరుణతోటి వెంటనే లేచి కృష్ణయ్యతో కూడేలాగా చేయగలవు, కాబట్టి మా శరీరాలను ఒక్కసారి నువ్వు దర్శించు అని చెప్పి చక్కగా ఈ గోపికలు అమ్మాయిలు ఎప్పుడైతే అడుగుతూ ఉన్నారో ఈమె వెంటనే మరి పురుషాకారము, భగవంతుడి యొక్క పురుషాకారం అని చెప్పుకున్నాం, జీవులకి పరమాత్మకి మధ్యన మధ్యవర్తిని శ్రీ మహాలక్ష్మి, ఆ స్త్రీ కాబట్టి ఈమె చేయవలసినటువంటి పని ఆర్తుల యొక్క ఆక్రందనలు, ఆర్తనుల యొక్క నినాదాలు భగవంతుడికి చేరవేయడమే, కాబట్టి ఈమెని త్వరగా నిద్రలే అని చెప్పి అడుగుతూ ఉన్నటువంటి ఈ వీరు అడిగినటువంటి సాధనం ఏంటయ్యా అంటే విసనకర్ర. విసనకర్ర చెప్పుకున్నాం, మన వంట పైన పట్టినటువంటి చెమటని మనము విసనకర్రతో వీసుకుంటూ ఉంటుంటే చక్కగా హాయిగా ఉంటుందని, మరి ఈ ఆత్మకి పట్టినటువంటి స్వేదం ఏంటయ్యా అంటే ఈ క్లేశము, ఈ ఆత్మకు పట్టినటువంటి క్లేశాలు ఏంటయ్యా అంటే అహంకారము మమకారము అనేటువంటి క్లేశాలు ఉంటాయి మనకు, అవి మనము ఎంత పోగొట్టుకోవాలనుకున్నా కూడా పోనే పోవు, అవి పోయినట్లే ఉంటాయి మరలా వస్తూనే ఉంటాయి. ఎలా అంటే మనము కొంచెంసేపు విసనకర్రతో విసుకోగానే మరలా అవి చెమట మరలా ఎలా పడుతుందో అలా మనకి వస్తూనే ఉంటాయి. కాబట్టి అమ్మ చేత మనము ఆ విసనకర్ర ఇప్పించుకున్నాము అనుకో, మరలా ఆ క్లేశం మన దగ్గరకు రాదు అంటున్నారు. ఏదయ్యా అంటే అహంకారము మమకారము అనేటువంటి వేద క్లేశములు, ఇవి ఎప్పుడు మన వంటిని అంటి పెట్టుకునే ఉంటాయి అన్నమాట. అహంకారము మమకారము అనేటువంటి ఈ రెండు కూడా మన వంటిని ఎప్పుడు అంటి పెట్టుకుని ఉంటాయి. కాబట్టి అమ్మ చేత విసనకర్ర తీసుకుని దానితో మనం వీచుకున్నాము అనుకో, అవి గాలికి ఎగిరిపోతాయి, మన వంటి మీద లేకుండా పరమాత్మ చెంతకి చేరడానికి మనం చక్కగా అర్హులం అవుతామని చెప్పి విసనకర్ర అడుగుతున్నారు. రెండవది అద్దము. అద్దము ఏం చేస్తుంది అంటే మన స్వస్వరూప జ్ఞానాన్ని, అంటే అద్దం ముందు నుంచి ఉంటే మనం ఏంటో మనకు తెలుస్తుంది, మనం ఎలా ఉన్నామో, మన ముక్కు వంకర, మూతి వంకర, కన్ను వంకర, కాలు వంకర, అన్నీ కూడా మనలో ఉన్నటువంటి లోపాలన్నిటినీ కూడా అద్దమే తెలియజేస్తుంది. అలానే మనం ఎలా ఉన్నామో కూడా అద్దం తెలియజేస్తుంది. ఇక్కడ అద్దము అడుగుతున్నారు. అద్దము అంటే ఆత్మ తన యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవడం, నేను ఎవరు అనేది తెలుసుకోవడం. మనం అద్దం ముందు నుంచున్నప్పుడు నేను ఇదే అనేది తెలుస్తుంది కదా, అలానే ఈ ఏదైతే అమ్మ ఇచ్చేటువంటి అద్దంలో చూసుకున్నప్పుడు మన స్వస్వరూప జ్ఞానము అనేది తెలుస్తుందట. మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆత్మ చేయవలసినటువంటి పనులు ఏంటి, ఈ ఆత్మకు నిర్దేశించినటువంటి కర్మలు ఏంటి, ఈ ఆత్మ దేనికి సంబంధించింది, దేని చేత సుఖించాలి, దేని చేత భోగించాలి, దేనికి శేషిగా ఉండాలి, దేని చేత జ్ఞానం పొందింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడమే స్వస్వరూప జ్ఞానం.
అలాంటి జ్ఞానాన్ని మనకు ఈ అర్థం అందిస్తుంది. అలాంటి రెండు వస్తువులను పొందితే మనము కృష్ణయ్యతో కూడి స్నానం చేయడానికి అర్హులం అవుతాము. ఆ స్నానం కూడా మనకుగా మనం చేయకూడదు. మధ్యవర్తినైనటువంటి అమ్మ ఏదైతే ఉందో మనం ఆ లోతులో మునిగిపోకుండా, పిల్లలం కదా మరి మునిగిపోతాం కదా నీళ్ళల్లో దిగితే, మరి అమ్మ చేయి పట్టుకుంటే మనకు ఆ భయం ఉండదు. కాబట్టి అమ్మ చేయి పట్టుకున్నాము అనుకోండి, మనల్ని మునిగిపోనివ్వకుండా ఎంతవరకు మనము తడవాలో అంతవరకు తడుపుతూ చక్కగా మనల్ని ఆనందంగా ఉండేలాగా స్నానం అమ్మ చేయించుతుంది. కాబట్టి అమ్మ చేతిని పట్టుకొని ఆ కృష్ణుడితో కూడి కృష్ణ సంశ్లేషణము అనేటువంటి స్నానాన్ని చేయాలి అని చెప్పి, ఇక్కడ ఏదైతే మనకు ఉన్నటువంటి భగవత్ ప్రాప్తికి విరోధలైనటువంటి అహంకార మమకారాలను తొలగించుకొని భగవత్ ప్రాప్తికి అవసరమైనటువంటి స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకుంటూ భగవత్ స్వరూప జ్ఞానాన్ని దగ్గరికి ఎలా వెళ్ళాలి, శ్రీమన్నారాయణుని మనం ఎలా సేవించాలి అనేది ఇక్కడ అమ్మ మనకు తెలియజేస్తూ, ఇవన్నీ కూడా తెలుసుకునేలాగా మాకు ఆ సాధనాలు ఇచ్చి ఆ శ్రీమన్నారాయణుడితో మమ్మ కూడి ఉండేట్లు చెయ్యి తల్లి అని చెప్పి నీలాదేవిని ప్రార్థిస్తూ, ఈరోజు నీలాదేవిని నిద్ర లేపుతూ ఉన్నారు ఈ గోపికలు. అమ్మ నిద్ర లేచింది. లేచిన తర్వాత రేపటి పాసరంలో ఏం చెప్తారు అనేది మనం తెలుసుకుందాం. అమ్మ నిద్ర లేచాక మరి ఏదో ఒకటి పిల్లలకి చెప్తూ ఉంటుంది కదా, ఈ పిల్లలు ఇంకేం అడుగుతారు, కృష్ణయ్య ఇంకా ఏమి నిద్ర నటిస్తున్నట్లు ఇంకా ఎలా ఉంటాడు, ఈ నిద్ర లేపడానికి ఇప్పుడు అమ్మతో కూడి పిల్లలు ఏం చేస్తారు అనేది మనం రేపటి పాసరంలో తెలుసుకుందాం. ప్రియ భగవద్ బంధువులారా, మన శరీరానికి కూడా అహంకార మమకారాలు అనేటువంటి క్లేశాలు ఎప్పుడూ పట్టి ఉంటాయి. కాబట్టి ఆ క్లేశాలను తొలగించుకోవడానికి అలాంటి విసనకర్రని ఆండాళ్ళు గోపిక మనకి ఇవ్వాలి అని కోరుకుంటూ, అలానే మన స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఆచార్యుడి ద్వారా మనం పొందాలి అని కోరుకుంటూ, కర్కటే పూర్వఫల్గున్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాభోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం ప్రపద్యే అస్మశ్రీగురుచరణారవిందాభ్యాం నమో నమః.